గంభీరావుపేట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను తెరాస మండల అధ్యక్షులు పాపగిరి వెంకటస్వామిగౌడ్ పట్టణ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో అందజేశారు. మండలంలోని 4,16,000 రూపాయల మంజూరు కాగా మండల కేంద్రంలో 3 లబ్ధిదారులకు 50,000 రూపాయల చెక్కులను తెరాస ప్రజాప్రతినిధులు నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ మండలంలోని సీఎంఆర్ చెక్కులను అందజేసిన మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ కరోనా కష్టకాలం సైతం ఏ ఒక్క సంక్షేమాన్ని ఆపకుండా ఆపదలో నేనున్నానంటూ రాష్ట్రంలో ఎంతోమంది కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు పాపగిరి వెంకటస్వామి గౌడ్, పట్టణ అధ్యక్షులు రాజు, జెడ్పీ కోఆప్షన్ హైమద్, మాజీ ఎంపీటీసీ ఎగదండి స్వామి, లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి, తెరాస వార్డు సభ్యులు పిట్ల శ్రీమతి రెడ్డిమల్ల రాజనర్సబాబు, మీను, తెరాస కార్యకర్తలు దేవేందర్ ఆనందం, దోసల శంకర్బాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేటీ రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆపదలో నేనున్నానంటూ మనకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మరి అనేక రకాల రోగాలను గురై మరి ఆసుపత్రుల పాలై మరి జాలి చాలనటువంటి ఆర్థిక సంక్షేమంలో ఉన్నటువంటి కుటుంబాలకు నేనున్నానటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కావాల్సినటువంటి ఆర్థిక భరోసానిచ్చి మరి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి తాను నేనై ఉన్నాననే ధైర్యాన్ని నింపినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. కేటీ రామారావు గారికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గంభీరావుపేట మండల కేంద్రంలో ఆపద్ బాంధవుడైన కేటీఆర్ కేసీఆర్ గారి నాయకత్వంలో 4,70,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపడం జరిగింది, పంచడం జరిగింది. అన్ని గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ అందజేసినందుకు వారందరికి 3 వాళ్లకు సంబంధించిన లబ్ధిదారుని ఈరోజు వారు వార్డు మెంబర్ల సమక్షంలో ఇక్కడున్న పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ పంచడం జరిగింది. ప్రజలు కూడా ఒకసారి గమనించి ఆలోచన చేసి మీరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి మీరు వారికే మీరు మద్దతు ఇస్తారు కాబట్టి ఇక ముందు కూడా మీరు అదే రకంగా ఉండాలని మేము కూడా ఇక్కడ ఈ సీఎంఆర్ చెక్కుల పంపిణీ సందర్భంగా వారందరికీ కోరుకుంటూ మేము సెలవు తీసుకున్నాం.